హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్లో పొందుతారు. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, నేను వేణుగోపాల్. ఫ్రెండ్స్, ఉత్తరప్రదేశ్ పోస్టల్ సర్కిల్ నుంచి 5314 గ్రామీణ డాక్ సేవక ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది. ఏ రాష్ట్రానికి చెందినటువంటి అభ్యర్థులైనా సరే ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి, ఫిమేల్ క్యాండిడేట్స్కి, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి అప్లికేషన్ ఫీజు లేదు కాబట్టి డైరెక్ట్గా వీళ్ళందరూ ఆన్లైన్లో అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఓసీ ఓబీసీ అభ్యర్థులు మాత్రం 100 రూపాయల ఫీజుని పే చేయాల్సి ఉంటుంది. అది కూడా ఉత్తరప్రదేశ్ పోస్ట్ ఆఫీసెస్లోనే పే చేయాల్సి ఉంటుంది. ఏపీ తెలంగాణలో ఫీజు పేమెంట్ చేయడానికి అవ్వదు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి, ఫిమేల్ క్యాండిడేట్స్కి, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అప్లికేషన్ ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు కాబట్టి వీళ్ళెవరూ కూడా ఎటువంటి ఫీజు పే చేయక్కర్లేదు. డైరెక్ట్గా ఆన్లైన్లోకి వెళ్ళి అప్లికేషన్స్ని సబ్మిట్ చేసుకోవచ్చు. ఇంతకుముందు చేసినటువంటి రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటే ఆ రిజిస్ట్రేషన్ నెంబర్తోటే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ రిజిస్టర్ కాకపోతే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకొని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్టయితే 10th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అలాగే మినిమం బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి. అప్లై చేసుకునేటప్పుడు కంప్యూటర్ సర్టిఫికేట్ని కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇదేమి మ్యాండేటరీ కాదు. మీ దగ్గర ఉన్నట్టయితే కంప్యూటర్ నాలెడ్జ్ని పెట్టండి. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్టయితే 18 నుంచి 40 సంవత్సరాల ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం జరిగింది. ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ వరకు అప్రైజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ వరకు కూడా అప్రైజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్ వరకు అప్రైజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారు. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది. వీడియో డిస్క్రిప్షన్లో అప్లై ఆన్లైన్ అనే లింక్ పెట్టాను. ఆ లింక్ మీద క్లిక్ చేసినట్టయితే మీరు డైరెక్ట్గా అప్లై చేసుకునే పేజ్ దగ్గరికి వెళ్ళిపోతారు. ఆన్లైన్లో అప్లికేషన్స్ని సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ నవంబర్ 29. నవంబర్ 29 లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి ఎగ్జామ్ కానీ ఇంటర్వ్యూ కానీ ఏమీ ఉండదు. 10th క్లాస్లో మీకు వచ్చినటువంటి మార్కుల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక అనేది ఉంటుంది. చాలా పోస్టులు ఉన్నాయి. 5314 పోస్టులు ఉన్నాయి. ఇప్పటి వరకు వచ్చినటువంటి జీడిఎస్ రిక్రూట్మెంట్స్లో ఇదే భారీ రిక్రూట్మెంట్ అని చెప్పుకోవచ్చు. అలాగే సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి ఉత్తరప్రదేశ్లోనే పోస్టింగ్స్ అనేవి ఉంటాయి. మీరు ఇచ్చినటువంటి 5 ప్రిఫరెన్సెస్లో మీకు ఎక్కడ మెరిట్ ఉంటే అక్కడ జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో లోకల్ నాన్ లోకల్ అని ఏమీ ఉండదు. 10th క్లాస్ మార్క్స్లో మీకు వచ్చినటువంటి మార్కుల ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక అనేది ఉంటుంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వీళ్ళెవరికి ఫీజు లేదు కాబట్టి వీళ్ళు డైరెక్ట్గా ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు. ఓసీ ఓబీసీ అభ్యర్థులు మాత్రం 100 రూపాయల అప్లికేషన్ ఫీజుని పే చేయాల్సి ఉంటుంది. ఉత్తరప్రదేశ్లో మాత్రమే ఫీజు పేమెంట్ చేసే అవకాశం ఉంది. సో మీరు 5 ప్రిఫరెన్సెస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ లింక్ని వీడియో డిస్క్రిప్షన్లో పెట్టాను. ఆ లింక్ మీద క్లిక్ చేసినట్టయితే ఏ ప్లేస్లో ఏ పోస్ట్ ఉంది, ఏ క్యాస్ట్కి దాన్ని కేటాయించారు అనే అంశాలని మీరు డీటెయిల్గా చూసుకునే అవకాశం ఉంటుంది. మొత్తం ఎక్కడెక్కడ పోస్టులు ఉన్నాయి అనేవి డీటెయిల్డ్గా చూసుకొని ఏదో ఒక 5 ప్రిఫరెన్సెస్ని మీరు ఇవ్వాల్సి ఉంటుంది. 10th క్లాస్లో మీకు వచ్చినటువంటి మార్కుల ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక అనేది జరుగుతుంది. సో చాలా చాలా ఎక్కువ పోస్టులు ఉన్నాయి. 5314 పోస్టులు ఉన్నాయి జీడిఎస్ రిక్రూట్మెంట్స్లో. ఇది ఒక భారీ రిక్రూట్మెంట్ అని చెప్పుకోవచ్చు. సో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఫీజు లేదు కాబట్టి డైరెక్ట్గా ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు. వీడియో డిస్క్రిప్షన్లో అప్లై ఆన్లైన్ అనే లింక్ కూడా పెట్టాను. నోటిఫికేషన్ లింక్ కూడా పెట్టాను. దాని మీద క్లిక్ చేసినట్టయితే మీరు మరిన్ని వివరాలు డీటెయిల్గా చూసే అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చినటువంటి గ్రామీణ డాక్ సేవకు ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వివరాలు. నెక్స్ట్ వీడియోలో ఆన్లైన్ అప్లికేషన్ ఏ రకంగా సబ్మిట్ చేయాలి అనే అంశంపైన డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఏ నైస్ డే.